వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 300,000 కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో? కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్కటైనంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఈ వైసీపీ? ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులు, 2,000 మంది 2,000 చర్చులను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ, జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు, స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. ఎన్నికల్లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు పటేల్ సెంటర్ లో. వాళ్ళే కొట్టుకున్నారు 20 ఏళ్ళు, వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే తన్నుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు, వాళ్ళే ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు. ఒకడేమో ఒకటికి నంది కొట్టుకురు నయీం అని పిలిచినాడు, ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పన్ అని పిలిచినారు. అందరూ ఒకటికొకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు. అందరూ ఒకటే బస్సు ఎక్కితేనే ఈ నంది కొట్టుకురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పిల్లలకు వాత పెట్టారు. 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అల్లూరు గ్రామంలోనే 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లకి, 450 ఓట్ల మెజార్టీ. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే, పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు కూడా కనుక్కున్నారు అది, ఒరే మనం అందరం ఒకటే బస్సు ఎక్కితే కానీ మనల్ని బతకనియారా ఈ నంది కొట్టుకురు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు. కాబట్టి ఈసారి ఏం చేస్తారు, తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళా అందరు పటేల్ సెంటర్కి వస్తారు. పోయినసారి అందరు కలిసి వచ్చినారు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు 7 బస్సులు వాడు వస్తారు. వచ్చినా కూడా తలా ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరూ గుర్తు ఒక్కటే, వాళ్ళది సైకిల్ గుర్తు, మనది ఫ్యాన్ గుర్తు. వాళ్ళ అవినీతి వైపు, మనం నిజాయితీ వైపు. వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది, ఇది ప్రతి గ్రామంలో తిరిగి నేను చెప్తా. ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేరు. నిన్ననే ఒక అధికారిని కలిసిన, పాపం ఆయన, పాపం అన్న 30 సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు. ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయి లంచం తీసుకోలేదు. ఎంతో మంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు. ఆయన చివరి రోజుల్లో, ఇంకొక 4 రోజులు ఉంటే రిటైర్మెంట్ అయిపోతాడనగా, ఒక ఆడమే పని కావాలని పోయింది. సార్ నాకు ఈ పని చేయాలంటే, అమ్మా రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే, నాకే పని చేయవా నువ్వు అంటే, అమ్మా చేయలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే,
వెంటనే ఆ మైట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటా బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన. పాపం 40 ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు. ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. అంటే ఆయన చేసే తప్పు కూడా లేదు, కేవలం ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో 250,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి. ఆయనకి ఏం కావాలట? ఆయన ముఖ్యమంత్రి కావాలంట, ఆయన కొడుకు మంత్రి కావాలంట, ఆయనకి ఇంకొక కొడుకు ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకు ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే కావాలంట. దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంధేశ్వరిని బీజేపీలో పంపించినారు, ఈ పక్క రేవంత్ రెడ్డిని శర్మిలను కాంగ్రెస్ పంపించినారు. ఇంతమంది ఏకమైంది ఎవరిపైన? ఎందుకు ఏకమైనారు? ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు నేలం మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఈ గ్రామంలో శివానందరెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు, పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు, ఇంటి పట్టాలు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు, జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పనుంది? మీకు మాతోనే పనిలే. ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం, మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతాను. ఇప్పుడు ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలికిస్తారు, ఎవరు పలకరిస్తారు, మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు? కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే, మేము చెప్పింది ఎవరు వినడం లేదే, కనీసం మేము దారిలో నడుచుకుంటూ పోతాంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా, జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా, జనాలు మళ్ళీ మా ముందర చేతులు పట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నేను కూడా జగన్ సార్ అడిగిన, సార్ ఇంతమంది ఒక్కటైతే ఆరు ఏంది సార్ మన పరిస్థితి అంటే, గ్రామానికి తెలుగుదేశం వాళ్ళు కానీ శివానంద రెడ్డి లాంటి వాళ్ళు కానీ 5 మందో 10 మందో ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన 990 మంది ఉంటారు. కాబట్టి 990 మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ 10 మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.